హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ ధ్రువోపాఖ్యానం అనే లెసన్ క్లియర్గా చూద్దాము. ఈ పాఠం రాసిన వారు పాండురంగ వామన కానే గారు. సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది. ఈయనను షార్ట్కట్గా పివి కానే గారు అని పిలుస్తారు. సంస్కృత గద్యావళి అనే గ్రంథం శ్రీమద్ భాగవత పురాణంలో మరియు వేరే పురాణ గ్రంథాలలో ఉన్న కథలను చదివి సంస్కృత గద్యావళి అనే గ్రంథాన్ని రచించాడు. పివి కానే గారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి గంగా, శ్రీ వామన బాపూజీ కానే గారు. వీరికి మొత్తం 6 కుమారులు. వారిలో పెద్దవాడు పివి కానే గారు. ఈయన 1880 మే 7 మహారాష్ట్ర ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. ఈయన ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందారు. అలానే వీరు ధర్మశాస్త్రంలో బాగా కృషి చేసి ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేశారు. ఈయన సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీష్, హిందీలో గొప్ప ప్రావీణ్యం పొందారు. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర, హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ పొయిటిక్స్ అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాశాడు. ఈ బుక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. వీరు అనేక కళాశాలల్లో, కాలేజీలో టీచర్గా, అధ్యాపకులుగా పనిచేశారు. అలానే ముంబై యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇంగ్లీష్, హిందీ, సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు రచించారు. ఇంకా సాహిత్య దర్పణం, హర్షచరితం, కాదంబరి, ఉత్తర రామచరితం, మణిరత్న ప్రదీప మొదలైన ప్రాచీన పురాణ ఇతిహాసాలలోని వర్ణించిన కథలన్నిటినీ విద్యార్థులకు తేలికగా, అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడనమాట. వీరు సంస్కృత కావ్యశాస్త్రక ఇతిహాస్ అనే పేరుతో హిందీలో కూడా ఒక గ్రంథాన్ని రచించారు. ఈయన రచించిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది పండితులు చదివి పివి కానే గారిని ప్రశంసించారు. అలానే మహామహోపాధ్యాయ అనే బిరుదును కూడా సంపాదించారు. ఢిల్లీలో సాహిత్య అకాడమీ అవార్డుని కూడా పొందారు. ధర్మశాస్త్రం యొక్క విషయంలో వీరు చేసిన సేవను గుర్తించి ముంబైలో ఏషియాటిక్ సొసైటీ అనే సభ వారు 1974 డాక్టర్ పివి కానే ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. మనందరికీ తెలిసినట్టుగా విద్యావంతుడు అన్ని చోట్ల గౌరవించబడతాడు అనే సూక్తిని నిజం చేయడానికి 1953 భారతదేశ రాష్ట్రపతి గారు పివి కానే గారిని నామినేట్ చేశారు. ఈయన 16 నవంబర్ 1953 నుండి 11 సెప్టెంబర్ 1959 వరకు కానే గారు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 1963 భారత ప్రభుత్వం భారతరత్న అనే బిరుదుతో సత్కరించింది. ఇలా కానే గారు చాలా కాలం సంస్కృత భాష యొక్క సేవను చేసి 8 మే 1972, అంటే మే 8 1972 చనిపోయారు. ఇక్కడి వరకు కవి పరిచయం అనేది సరిపోతుంది. ఇక లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ లెసన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక రాజుకి 2 పుడతారు. ఒక కుమారుడు రాజు అవుతాడు, ఇంకొక కుమారుడు దేవునికి తపస్సు చేసి మంచి స్థానంలో ఉండాలి అని కోరుకుంటాడు. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఇక క్లియర్గా తెలుసుకుందాం రండి. స్వయంభువము అనే రాజుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 ఉండేవారు. అయితే 2వ కుమారుడైన ఉత్తానపాదునికి సురుచి, సునీతి అనే 2 భార్యలుంటారు. వారిలో సురుచి అంటే ఉత్తానపాదునికి చాలా ఇష్టం. అయితే సురుచికి ఉత్తముడు అనే కొడుకు జన్మిస్తాడు. సునీతికి ధ్రువుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఉత్తానపాదుడికి సురుచి అంటే ఎక్కువ ఇష్టం ఉన్నందువల్ల ఉత్తముడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. అలా కాలం గడుస్తూ వచ్చింది. ఆ 2 5 వయసు వచ్చింది. అయితే ఒకరోజు ఉత్తానపాదుడు సింహాసనం మీద ఉత్తముడిని ఎత్తుకుని కూర్చుంటాడు. ఇది చూసిన ధ్రువుడికి కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలి అనే కోరికతో ఎంతో ఆశతో తండ్రి దగ్గరికి వెళ్తాడు. అయితే ఉత్తానపాదుని పక్కనే సురుచి ఉండటంతో ధ్రువుణ్ణి దగ్గరికి తీసుకోలేదు ఈ ఉత్తానపాదుడు. అయితే ఇది చూసిన సురుచి ధ్రువునితో ఇలా అంటుంది, నువ్వు రాజకుమారుడివే, అయినా కానీ నువ్వు రాజు కాలేవు, ఎందుకంటే నువ్వు నాకు కొడుగ్గా జన్మించలేదు. కాబట్టి నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హుడవు కావు, తగినవాడు కావు అని అంటుంది. నువ్వు రాజు కాలేవు, కేవలం నా కొడుకు మాత్రమే రాజు అవుతాడు. నువ్వు సింహాసనం మీద ఆశలు పెట్టుకోకు, నీ తండ్రి ఒడిలో కూర్చోవడానికి
నువ్వు తగినవాడవు కావు అని అన్నప్పుడు ధ్రువుడు కోపంతో తన తల్లి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తాడు. దానికి సునీతి ఇలా చెప్తుంది, సురుచి చెప్పింది నిజమే నాయన, అదృష్టవంతులకే రాజవాడిలో కూర్చునే అవకాశం ఉంటుంది. నువ్వు దురదృష్టవంతుడు నాయన, నీకు ఆ యోగ్యం లేదు. నువ్వు దీని గురించి ఆలోచన వదిలే. బుద్ధిమంతుడు తనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఈ బాధను వదిలేసి పుణ్యాన్ని సంపాదించడానికి, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించి గొప్ప గుణవంతుడవ్వు అని మోటివేట్ చేస్తుంది. తల్లి మాటలు విన్న ధ్రువుడు, అమ్మా నువ్వు చెప్పే మాటలన్నీ నన్ను ఓదార్చడానికే చెప్పావు అని నాకు అనిపిస్తుంది. నా బాధను నువ్వు తగ్గించలేవు. ప్రపంచంలో అందరూ గౌరవించే గొప్ప స్థానం కోసం నేను ప్రయత్నిస్తాను అని నా సోదరుడు ఉత్తముడు, మా నాన్నగారిచ్చే రాజ్యాన్ని స్వీకరించనిమ్ము, కానీ నేను నాన్నగారు కూడా పొందలేని ఉన్నత స్థానం నేను సంపాదిస్తాను అని చెప్పి అక్కడి నుంచి అడవికి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళి సప్త ఋషులను అంటే 7 ఋషులను కలుస్తాడు. వారిని కలిసి తనకు జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు ధ్రువుని మాటలు విన్న ఋషులు, ఓ బాలక నీకు మేమేం చేయాలి, మా నుండి ఎటువంటి సహాయాన్ని కోరుకుంటున్నావు అని అడుగుతారు. దానికి ధ్రువుడు, నేను ధనాన్ని కానీ రాజ్యాన్ని కానీ రాజపదవిని ఆశించటం లేదు, కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ పొందని గొప్ప స్థానాన్ని నేను కోరుకుంటున్నాను, అలాంటి స్థానం ఎలా పొందాలి అని అడుగుతున్నాడు. దానికి సత్పురుషులు, శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పూజించమని, ఆయన నీకు ఎలాంటి స్థానం కావాలో అది నీకు దయచేస్తాడు అని చెప్తారు. కాబట్టి మిగతా విషయాలు వదిలిపెట్టి ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించమని ధ్రువునికి తెలియజేస్తారు. ధ్రువుడు వారికి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరి యమునా నది ఒడ్డున ఉన్న మధువనం అనే ప్రదేశానికి వెళ్ళి ధ్రువుడు ఏకాగ్రతతో శ్రీ మహావిష్ణువుని తపస్సు చేస్తుండగా దేవతలందరూ చూసి భయపడ్డారు. మొట్టమొదటిగా ఎవరు తపస్సు చేసినా ఏ పదవిని పొందుతారో అని భయపడేది ఇంద్రుడే, ఎందుకంటే తపస్సుకి అంత పవర్ ఉంటుంది. ఎవరైతే 1000 అశ్వమేధ యాగాలు చేస్తారో వారికి ఇంద్రుని పదవి లభిస్తుంది. అందుకని ఇంద్రుడు తపస్సు చేసే వారి యొక్క ఏకాగ్రతను చెడగొట్టేలా చేస్తాడు. అయితే ఇంద్రుడు ధ్రువుని తపస్సును ఆటంకపరచాలని చూస్తాడు, కానీ ధ్రువుడు వాటిని లెక్క చేయలేదు. అయితే దేవతలందరూ భయపడి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి బాలుడైన ధ్రువుడు తపస్సు అనేది కఠినంగా చేస్తున్నాడు, ఇతడు ఇంద్రుని పదవి లేదా కుబేరుని పదవి కోరుకుంటున్నాడేమో, మీరు అతని తపస్సును తప్పించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ధ్రువుడు ఇంద్రుని పదవి కోరటం లేదు, కానీ మీరు ఆందోళన చెందకుండా వెళ్ళిపోండి అని చెప్తాడు. అక్కడి నుంచి దేవతలు వెళ్ళిపోతారన్నమాట. ధ్రువుని తపస్సు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ధ్రువునికి ప్రత్యక్షమై ఆ బాలుణ్ణి ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. ధ్రువుడు భగవంతునికి సురుచి చెప్పిన మాటలను తన కథను చెప్తాడు. అప్పుడు ఇలా అడుగుతున్నాడు, భగవంతుణ్ణి ఇలా అడుగుతున్నాడు, నేను ప్రపంచంలో ఉత్తమ స్థానాన్ని పొందాలి అని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు, నువ్వు ప్రార్థించిన స్థానం తప్పక పొందగలవు, గ్రహాలు నక్షత్రాలు మహర్షులు ఉండే ప్రదేశాన్ని నేను నీకు ఇస్తాను, సమస్త జ్యోతిష్య చక్రం దాని మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి అలాంటి ఉన్నతమైన స్థానాన్ని పొందు అని చెప్పి నీ తల్లి సునీతి కూడా ఒక నక్షత్రమై నీకు దగ్గరలోనే ఉంటుంది అని అడిగిన వారాన్ని అనుగ్రహిస్తాడు. ఇదండి లెసన్ అనేది. 5 బాలుడు పట్టుదల కలిగి ఏకాగ్రతతో శ్రీ మహావిష్ణువుకు తపస్సు చేస్తాడు. ఆ బాలుడు ఎంతో భయభక్తులు కలిగి విశ్వాసంతో భయభక్తులు కలిగి తపస్సు చేశాడు. ఆ బాలుని తపస్సు మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు తన కోరికను తీర్చాడు. ఇదండి లెసన్ అనేది.